చంపిండు ఎంటనే నలుగురిని చంపిండు ఒక్కనే ఒక్కని చంపమంటున్నాం ఒకే ఒక్కని చంపమంటున్నాం మీకు దమ్ముందా నిజంగా కాకి డ్రెస్ చేసుకోవడమేండి నిన్న కాకి డ్రెస్ చేసుకునోలే మమ్మల్ని ముంచిరు నిన్న కాకి డ్రెస్ చేసుకునోలే మమ్మల్ని ఆగం పట్టించిరు నిన్న కాకి డ్రెస్ చేసుకునోలే మా కట్టు మీద కాలు కొట్టిరు నిన్న కాకి డ్రెస్ చేసుకొని గౌరవం లేకుండా జెన్స్ పోలీస్ వచ్చి అమ్మాయి తండ్రిని కాలతో తన్ని అమ్మాయిని తీసుకుపోయిరు మీరంతా చూసిరు మరి ఇది ఎక్కడ పోలీస్ వ్యవస్థనా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థనా ఇది ఫ్రెండ్లీ పోలీస్ ఇది ఎక్కడి రాజ్యమన్నా ఇది ఎక్కడ రాజ్యాంగము ప్రియాంక రెడ్డికి అప్పుడు ఏమైంది రాజ్యాంగము చైత్ర కిందకి వచ్చింది రాజ్యాంగం ఏ అప్పుడు లేదా రాజ్యాంగం మీకు కాబట్టి నేను చెప్తున్నా హెచ్చరిస్తున్నా రాబోయే రోజుల్లో ఏదో నిన్న కలెక్టర్ గారు పిల్లికి పిచ్చ వేసినట్టు పోయింది అనుకుంటాం సరే కలెక్టర్ గారు తన పరిధిలో ఉన్నది చేసిండు మంచిది మరి మంత్రి ఏం చేసిరు మంచి వరకు మేమందరం డిసైడ్ చేసుకున్నాం దీక్ష కూర్చుంటాం లేని ఎడల రెండు మూడు రోజులలోనే మా ఎమ్మెల్యేల మా ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అంతో మంది శివయాత్ర డీజీపీ దగ్గరికి తీసుకెళ్తాం శివయాత్ర అందరు ఎంతమంది ఏడుగురు ఎమ్మెల్యేలు శివయాత్రను డీజీపీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తాం అక్కడ చచ్చిపోయిండు ఇక్కడ ఈ కుటుంబానికి న్యాయం జరగాలి కాబట్టి నేను వెంటనే ఎన్కౌంటర్ జరగాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా ధన్యవాదాలు ఇప్పుడు మన శివల ఉత్సాహ కమిటీ శంకర్ నాయకుడి ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఆ రోజు జరిగింది అందరు జరిగింది అందరు బయటికి రమ్మని చెప్పండి అది చెప్పండి మా కులం ఈ కలం ఎందుకు అందరు రావాలి ఈరోజు చిన్నపిల్ల మీద అందరు రావాలి అదే ప్రత్యక్ష రావాలి అది మాట్లాడాలి మొత్తము చూసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరు చూసిరు చిన్న పాప మసి పాప దుర్మార్గుడు రేపు చేసి చంపివేయడం జరిగింది ఈ దుర్మార్గుని రాష్ట్ర ప్రభుత్వము ఇమ్మీడియట్లీగా ఎన్కౌంటర్ చేయాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ దళితుల మీద దళిత ఆడబిడ్డల మీద హత్యలు అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఇప్పటి వరకు భారతదేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఇలానే కొనసాగితే ఈ మానవ జీవికి మానవ వాళ్ళకి మంచిది కాదు మన ఆడబిడ్డలు ఎంత సురక్షితంగా ఎంత నిజాతిగా ఉంటేనే మనం అంత నిజాతిగా అంత నీతిగా బతకగలము ఎందుకంటే ఆడపిల్లలు మనల్ని పెంచుతారు మనల్ని పోషిస్తారు మనల్ని పెద్దవాళ్ళు చేస్తారు మరి మనం చదువుకునే విధంగా వాళ్ళు చేస్తారు కాబట్టి ఆడపిల్లలను బతికిద్దాము వాళ్ళని చదువుకొనిద్దాము ప్రపంచంలో వాళ్ళని ఎదగనిద్దాము అలా ఎదగాలంటే మనము కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో దిశకు జరిగిన న్యాయము ఇక్కడ గిరిజన బిడ్డకు జరగట్లేదు ఎందుకు కులం అడ్డం వస్తుందా ప్రాంతం అడ్డం వస్తుందా ఏం అడ్డం వస్తుంది మానవ వాళ్ళకి మానవత్వానికి ఏది అడ్డు రాకూడదు ఇది మంచి సమాజం కాదు ఇది మంచిది కాదు అందుకే కాబట్టి నేను ఒకటే ఒక దళిత నాయకుడిగా ఒక నిరుజన గిరిజన బిడ్డగా జరిగిన చెల్లికి ఒకటే చెప్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించాలి మీడియా ఎక్కడ నిద్రపోయింది ఎవరి మోనీలు చాలా తాగుతుంది మీడియా ఓన్లీ పెద్దవాళ్ళకు జరుగుతూనే మాత్రం చూపించడం జరుగుతుందా కాకపోతే మీడియా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నేను ధర్నా చేయడం జరిగింది కానీ ఏం మీడియా వచ్చైనా ఏం జరిగిందని ఎవరైనా స్పందించినారా మీడియా ఎక్కడ పోయింది కోట్ల కోసము వ్యాపారాల కోసము బిజినెస్ కోసం వాళ్ళ వ్యాపారం బతకడానికైనా సమాజం అవసరం లేదా అలాంటి సమాజం అవసరం లేనప్పుడు మీడియా కూడా అవసరం లేదని భారతదేశంలో మేమందరము హెచ్చరిస్తున్నాము ఈ రోజు నుంచి చెప్తున్నాం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ
ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీ విద్యార్థులు మేలుకోవాలి. మన తల్లులను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి మా కోసము వచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయంగా ధన్యవాదాలు. ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నాయకులు మన కిషన్ నాయక్ ఏదైతే నిన్న సీరియనే కానీ నోటి చైతన్య పైన చైత్ర పైన ఘటన జరిగి ఇప్పటికీ 48 గంటలు కావస్తున్నా కానీ సంఘాలు ముందుకు పోయినా ప్రతి ఒక్కరికి ఈ రోజు మన ఈ బిడ్డ కనిపెట్టేలా అదే విధంగా నిన్నటి నుంచి టీవీ ఫేస్బుక్ వాట్సాప్ లో అన్ని పోతున్నా కానీ వాళ్ళ ఒక మానవత్వం ఉందా? ఈరోజు చిన్న 5 సంవత్సరాల బిడ్డ చనిపోయి ఏ ఒక్కరు కూడా ఈ సింగరేణి కానీ వైపు చూడాలని ఇది ఒక సిగ్గుచేటు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు కొనసాగుతున్న వారు ఎమ్మటే ఎప్పటికల్లా వాళ్ళ పదవికి రాజీనామా చేయకపోతే మా యూత్ కాంగ్రెస్ మరియు నాయకుల సంఘ ఆధ్వర్యంలో వాళ్ళ ఇంటి ముట్టడి చేస్తాము. అదేవిధంగా రాజ్భవన్ని కూడా ముట్టడిస్తాము. యువతరం యువతరం మన దళిత బిడ్డలందరూ ఏకమవుతున్నారు. మీరు ఒక్కటే చేయాలి. ఎప్పటికల్లా సుందరని కానీ వాళ్ళ కుటుంబానికి వచ్చే ఆర్థికంగా ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నుంచి కానీ మీ తరపు నుంచి కానీ ఏదైనా వాళ్ళకు సపోర్ట్గా ఉండి ఇప్పుడు జరిగిన ఇష్యూ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఏదైతే రాజు ఈ రోజు న్యూస్ మధ్యాహ్నం చూస్తున్నామో అదే రాజుని ఎమ్మడే ఎన్కౌంటర్ చేయకపోతే మేము ఏదైనా చేయడానికి సిద్ధం అని ఈరోజు సింగరేణి కానీ నుంచి హెచ్చరిస్తున్నాము. ఎమ్మెల్యేలారా ఖబర్దార్. ధన్యవాదాలు సోదరా. ఒక్క ఇప్పుడు లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు పాండే గారు మాట్లాడుతూ ధన్యవాదాలు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే గిరిజన ఆడబిడ్డలపై హత్యలు అత్యాచారాలు విపరీతంగా జరుగుతున్నా కూడా ఏ ఒక్క గిరిజన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇవాళ మూగబోయలు మాట్లాడతలేరని నేను హెచ్చరిక చేస్తున్నా. ఇంకేంటంటే మన గిరిజన ఎమ్మెల్యేలు ఇప్పుడు వరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేరు. ఈ కేసీఆర్ ఈ కాదు కేసీఆర్ గానికి ఈ దొంగ కేసీఆర్ కు ప్రశ్నించే గొంతుల మీద ఈ ప్రతిపక్షాల మీద ఉండే సోయి ఈ గిరిజన ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఈ ఒక్కసారి ఒక్క నిమిషం కూడా మాట్లాడతలేరని ఈ దొంగ కేసీఆర్ కు ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నాం. రేపటి నుంచి సింగరేణి కాలనీ నుంచి రాజ్భవన్ కాదు ప్రగతి భవన్ అన్ని చోట్ల ఇక్కడ నుంచి శోభాయాత్రలు చేసుకుంటా అందరి ఎమ్మెల్యేలు ఇల్లుని ముట్టడిస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్. రాష్ట్ర అధ్యక్షుడుగా మన వెంకట గారిని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి ఆడబిడ్డల మీద తల్లుల మీద అక్క చెల్లెల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గిరిజన ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నీకు సిగ్గు చేటుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పాలన అయి ఉంటే ఒక పసిపాపను అత్యంత దారుణంగా ఒక మృగం చంపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు 3 రోజులు అవుతున్నా కేటీఆర్ కానీ హోంశాఖ మంత్రి కానీ స్పందించకపోవడం బాధాకరం. కాబట్టి మేము విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఏదైతే చైత్రబాయి ఉందో ఆ చైత్రబాయి కుటుంబాన్ని న్యాయం చేయాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా గిరిజన ఎంపీ ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడి చేస్తాం. అదేవిధంగా ఏదైతే బాధిత నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని ఖచ్చితంగా మీరు ఉరితీయాలి, లేకుంటే ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేయకుండా ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. అదేవిధంగా మా లంబాడి ఎంపీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలి. మీరు మీ కుటుంబంలో మీ అక్క చెల్లెలకో తల్లులకో జరిగి ఉంటే ఇదే విధంగా చూస్తుండూ ఉండిపోయేవారా? మీకు నిజంగా సిగ్గుచరం ఉంటే ఇప్పటికైనా స్పందించాలి. మీ ముఖ్యమంత్రిని అడగాలి. మేము తండాలకు పోతే ఖచ్చితంగా మీకు తన్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీరు మళ్ళీ గెలవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కొనసాగాలంటే ఖచ్చితంగా ఏదైతే రాజు నిందితుడు ఉన్నాడో అతనికి ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి. అదేవిధంగా
నిన్న కలెక్టర్ వచ్చి సిగ్గుచ్చాడు, ఆయన మాకు హామీలు ఇవ్వడం, లక్ష రూపాయలు ఇవ్వడం అంటే ఆ అమ్మాయి ప్రాణాన్ని నువ్వు వెలగట్టడమే తప్ప నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చూడలేదు. అదే విధంగా ఇది రాష్ట్ర ఇష్యూ కాదు, ఇది మన జాతీయ ఇష్యూ కాబట్టి జాతీయ మీడియా కూడా చూపించకపోవడం కూడా బాధాకరం. కాబట్టి ఆ పసిపాపను న్యాయం చేయాలని మా అన్న అంజనా గారి నాయకత్వంలో, అదేవిధంగా మన శక్తివారి నాయకత్వంలో, శంకర్ నాయకత్వంలో, తమ్ముడు అశోక్ గారి నాయకత్వంలో కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అతను ఎన్కౌంటర్ చేసేంత వరకు మా ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మాయికి మౌనం తెలిపించేందుకు కోరుతామన్నారు. మౌనం మౌనం పాటించు ఒక రెండు నిమిషాల పాటు కొంచెం సైడ్ అన్న ఒక్క రెండు నిమిషాలు మౌనం పాటించి ఓకేనా? మౌనం పాటించు ఓకే. మౌనం పాటించవలసిందే కోరుతున్నా. 1 2 3 ఓకే.